सर इपड़ पीरियड्स चुदा चूँ इन मत मन एन पीरियड्स उपार मोडर्न पीरियडिक टेबल मन मत एन पीरियड्स उवन कदा सो सेवन आ सेवन गुरी इंडियन चुदा अदे फस्ट पीरियड फस्ट पीरियड अने स्टार्ट फस्ट पीरियड अने हाइड्रोजन नीचे हीलियम वरकू उ मरी इधी दे प्रकार मूलकाल ओके ना सिंबल्स प्रकार अदे परमाणु संख्य अड़ते चूँ इध वन कदा परमाणु संख्य वन अटे वन नीचे टू वरक उ अंतना अंत मोदी पीरियडो मूलक रेडो मूलक वरक उ अंत मोदी मूलक परमाणु संख्य रेक उ अंत कदा सो अंत मत इन రెండు ఎలిమెంట్స్ అంటే రెండు మూలకాలు ఉన్నట్టు ఓకేనా రెండు మూలకాలు మాత్రమే ఉన్నట్టు కదా సరే నెక్స్ట్ చూద్దాం సెకండ్ పీరియడ్ ఈ యొక్క సెకండ్ పీరియడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లిథియం ఈ పాటికి అలవాటు అయిపోయి ఉండాలి లిథియం లిథియం నుంచి నియాన్ వరకు లిథియం నుంచి నియాన్ వరకు లిథియం యొక్క పరమాణు సంఖ్య 3 నియాన్ యొక్క పరమాణు సంఖ్య 10 కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నట్టు ఎనిమిది మూలకాలు ఉన్నట్టు అవునా ఎనిమిది మూలకాలు అడుగుతారు మొదటి పీరియడ్ లో ఎన్ని మూలకాలు ఉండొచ్చు మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇలా అడుగుతారు ప్రతి మూలకానికి ప్రతి పీరియడ్ కి ఓకేనా సరే తర్వాత థర్డ్ వన్ చూస్తే థర్డ్ పీరియడ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే చూడండి సో ఏంటిది హైడ్రోజన్ లిథియం తర్వాత వస్తుంది సోడియం నుంచి సో హీలియం నియాన్ తర్వాత ఆర్గాన్ వరకు వస్తుంది మరి సోడియం యొక్క అటామిక్ నంబర్ ఎంత 11 ఆర్గాన్ ఎంత 210 తర్వాత వస్తుంది 18 కదా సో 18 కాబట్టి 18 మూలకాలు ఉంటాయి మూడో పీరియడ్ లో మాక్సిమం 18 మూలకాలు ఉంటాయి క్వశ్చన్ ఆల్రెడీ ఇది నెక్స్ట్ నాలుగో పీరియడ్ వస్తే ఫోర్త్ పీరియడ్ లో ఎక్కడ చదువుతుంది హైడ్రోజన్ లిథియం సోడియం తర్వాత ఏముంది పొటాషియం పొటాషియం నుంచి సో నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ కదా సో జీనాన్ వరకు అంటే ఏంటిది ఇదెంత 19 మరి ఇప్పుడు ఎంత 2 10 18 36 కాబట్టి ఇది ఎంత అవుతుంది 36 అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 18 మూలకాలు ఉన్నాయి సరే తర్వాత ఫిఫ్త్ పీరియడ్ ఈ యొక్క ఫిఫ్త్ పీరియడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది సో తర్వాత రుబీడియం ఓకేనా రుబీడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత 37 రుబీడియం నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ తర్వాత రేడాన్ అవునా సో రేడాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత సో 210 18 36 తర్వాత ఏమొస్తుంది 54 అంటే ఎన్ని ఉన్నట్టు 32 మూలకాలు అంటే 32 మూలకాలు ఉన్నట్టు యాక్చువల్గా సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి ఓకే 2 రైటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి 8 రైటే ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి 11 టు 18 కదా సో 8 మూలకాలు మాత్రమే ఉన్నాయి ఓకేనా సరే చేంజ్ చేసుకోండి సో 8 మూలకాలు ఉన్నాయి 11 8 ఎంత సంతే కదా 11 12 19 18 అవునా కదా సరే నెక్స్ట్ చూడండి సో అయిపోయింది కదా 8 మూలకాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఎన్ని ఉంటాయి సో ఇక్కడ కూడా ఎంత డిఫరెన్స్ 18 కాబట్టి 18 మూలకాలు ఉన్నట్టు సరే 6th పీరియడ్ ఎక్కడి నుంచి ఉంటుంది సీజియం నుంచి ఎక్కడి వరకు ఉంటుంది చూడండి జీనాన్ రేడాన్ సోకేనా సో అంతేనా సో హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ ఓకే సారీ క్రిప్టాన్ హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ ఇది జీనాన్ ఓకేనా సో ఇది రేడాన్ చూడండి ఒకసారి హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ రేడాన్ ఓకేనా ఇప్పుడు ఇదంతా 55 ఇదంతా 86 ఇప్పుడు ఎంత ఇది మొత్తం 32 ఎలిమెంట్స్ ఉంటాయి మొత్తం 32 మూలకాలు ఉంటాయి సరే నెక్స్ట్ యాక్చువల్గా 7th పీరియడ్ కంప్లీటెడా కంప్లీట్ కాదు కానీ ఇప్పుడు లేటెస్ట్ కంప్లీటెడేనా కంప్లీటెడే దాని గురించి నేను చెప్తాను ఓకేనా మొత్తం ఫిల్ చేసేసారు మొత్తం సరే దీని గురించి మనం మాట్లాడుకుందాం సో 7th పీరియడ్ ఈ యొక్క 7th పీరియడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రాన్సియం ఫ్రాన్సియం నుంచి
అగ్నెసమ్ ఫ్రాన్స్ ఎంత 87 అగ్నెసమ్ ఎంత 118 అంటే ఏంటిది 32 మూలకాలు ఉన్నాయి అంటే 32 మూలకాలు అవునా సో 32 మూలకాలు ఉన్నాయి ఇట్లా కూడా అడుగుతారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి ఎండ్ అయింది ఎన్ని మూలకాలు ఉన్నాయని చూడండి ఇది ఇప్పుడు ఇందులో రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి కదా దీన్ని ఏమంటారు షార్టెస్ట్ పీరియడ్ అంటారు అతి చిన్న పీరియడ్ షార్టెస్ట్ పీరియడ్ అంటే అతి చిన్న పీరియడ్ అని అర్థం ఓకేనా సరే ఇదేంటిది ఇది కూడా అంతే కదా సో ఇదేంటిది చిన్న చిన్న పీరియడ్ ఇది కూడా అంతే కదా చిన్న పీరియడ్ ఓకేనా అంటే ఏంటిది 288 ఉన్నాయి సో ఓకేనా అంతే కదా నెక్స్ట్ 18 సో ఇదేంటిది లాంగ్ ఇది కూడా లాంగ్ పీరియడే ఇది అన్నిటికంటే చిన్నది ఇవి కొంచెం చిన్నవి ఇవి పెద్దది ఇది పెద్దదే ఇదేంటిది చూడండి మరి లార్జెస్ట్ ఓకేనా లేదా లాంగెస్ట్ లేదా లార్జెస్ట్ అంటే అన్నిటికంటే పెద్దది అవునా అంటే అతి పెద్దది అని అతి పెద్దది అని అర్థం ఓకేనా సో అన్నిటికంటే పెద్ద పీరియడ్ 6th పీరియడ్ అలాగే 7th పీరియడ్ కూడా ఎందుకని ఇందులో 32 మూలకాలు ఉన్నాయి ఇందులో ఉన్నాయి ఇవి ఎప్పుడైతే ఫిల్ చేయలేదో అప్పటి వరకు బిట్ ఎలా అడిగే వాళ్ళంటే లాంగెస్ట్ పీరియడ్ అంటే 6th పీరియడ్ అని చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు లాంగెస్ట్ పీరియడ్ అంటే రెండు వస్తాయి ఎందుకంటే దీనిలో 32 మూలకాలు ఫిల్ చేస్తారు దీనిలో కూడా 32 మూలకాలు ఫిల్ చేసేసారు ఓకేనా సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్స్ గురించి ఓకేనా సో ఇది పీరియడ్ గురించి సో గ్రూప్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి నేను కొంచెం వేరే కాన్సెప్ట్ చెప్తాను ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి ఇప్పుడు చూడండి యాక్చువల్గా 113 ఎలిమెంట్ 115 ఎలిమెంట్ 117 ఎలిమెంట్స్ అనేవి 2016లో కనిపెట్టారు 2016లో కనిపెట్టారు అయితే పీరియాడిక్ ఇప్పుడున్న పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టిక మొత్తంలో కూడా చిట్ట చివరగా కనిపెట్టిన మూలకం ఏదైనా ఉందయ్యా అంటే అది 118 అనుకునేరు 117ఏ ఎందుకని 118 అనేది అనంసెప్టియం దాన్ని అగ్నెస్సం అంటారు దాన్ని 2010లోనే కనిపెట్టారు ఇది ఎప్పుడు కనిపెట్టారు చిట్ట చివరగా ఇది కూడా 2016ఏ దీంతో పాటే 2016ఏ కానీ వీటన్నిటికంటే చివరిగా కనిపెట్టారు అనమాట ఓకేనా ఇప్పుడు వీటి గురించి చూద్దామా 113 నిహోనియం అంటారు నిహోనియం ఓకేనా నిహోనియం నిహోనియం ఓకేనా నిహోనియం అయితే చూడండి దీని యొక్క ఇది పర్మనెంట్ నేమ్ ఇది నిహోనియం అనేది పర్మనెంట్ నేమ్ దీని యొక్క టెంపరీ నేమ్ ఏంటంటే అన్ ట్రియం అంటే ఏంటిది ట్రై అంటే మూడు కదా సి అన్ అనేది టెంపరీని ఇండికేట్ చేస్తుంది ఓకేనా అనన్ నెక్స్ట్ 115 114 అవసరం లేదు ఓకేనా ఫ్లోరోవియం అంటారు ఓకేనా అవసరం లేదు అది నెక్స్ట్ 115 ఏమంటారు అంటే అనన్ పెంటియం ఇదేంటిది అంటే అనన్ పెంటియం టెంపరీ నేమ్ దీన్నే మాస్కోవియం అంటారు ఎక్కడ నిన్నారా మాస్కోవియం రష్యా కదా దాని పేరు మీద వచ్చింది రాజధాని పేరు మీద ఓకేనా మాస్కోవియం ఓకేనా సో మాస్కోవియం దీని ఎంఎస్ అంటారు మాస్కోవియం ఓకేనా సరే మాస్కోవియం ఆ తర్వాత వచ్చేసి ఓకే ఆ తర్వాత వచ్చేసి 117 అంటే అనన్సెప్టియం దీని పర్మనెంట్ నేమ్ వచ్చేసి టెనెన్సియం లేదా టెనెన్సియన్ అంటారు అంటే ఇలా కూడా రాయచ్చు టెనెన్సియం ఓకేనా దీని సింబల్ టిఎస్ తెలంగాణ స్టేట్ అని రాస్తాం కదా అట్లా టిఎస్ దీని సింబల్ ఓకేనా ఇది చిట్ట చివరి కనిపెట్టారు కాబట్టి కొంచెం మనం ఇంపార్టెంట్ ఇంకా 118 తెలుసు కదా అనన్ ఆక్టియం దాన్ని ఏమంటారు అగ్నెసమ్ అని కూడా అంటారు ఓకేనా సో ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు పీరియడ్స్ గురించి ఆ తర్వాత వచ్చేసి మనం చూడండి గ్రూప్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి కొన్ని ఇన్ఫర్మేషన్స్ నేను చెప్తాను చూడండి నేను ఇప్పుడు ఏమైతే చెప్తానో
ఇప్పుడు ఒక రెండు నిమిషాల్లో కాన్సెప్ట్ చెప్తా, అదే కరెక్ట్. మీ బుక్లో ఉన్నది కరెక్టా కాదా అని నన్ను అడగండి. నేను చెప్పింది మాత్రం కరెక్ట్. ఎందుకు అంటే మీరు 10 బుక్స్ తీసుకుంటే 10 రకాలుగా ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే ఎన్సీఆర్టీలో ఇలాగే ఇచ్చారు, ఇదే కరెక్ట్ అని చెప్తున్నా. ఓకేనా? ఒకదేంటో చూద్దామా, చూడండి. మొత్తం ఆవర్తన పట్టికలో ఎన్ని మూలకాలు ఉంటాయి? మూలకాలు కాదు, లోహాలు. అన్ని మూలకాలే కదా, 118 ఉంటాయి. మొత్తం ఆవర్తన పట్టికలో సో లోహాలు అనేవి ఎన్ని ఉంటాయి అంటే, అంటే మెటల్స్, టోటల్ మెటల్స్ ఇన్ ద ఎంటైర్ పీరియాడిక్ టేబుల్, మొత్తం పీరియాడిక్ టేబుల్లో ఉండే మూలకాలు మొత్తం ఎన్ని? 91. ఇదే కరెక్ట్. మీ బుక్లలో ఏమున్నా సరే కరెక్టా కాదని నేను జడ్జిమెంట్ ఇవ్వను, కానీ ఇదైతే కరెక్ట్. 91. నెక్స్ట్, మొత్తం పీరియాడిక్ టేబుల్లో అలోహాలు ఎన్ని ఉంటాయి? అలోహాలు అంటే నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ ఎన్ని ఉంటాయి అంటే 20 ఉంటాయి. ఓకేనా? మళ్ళీ ఈ 20లో 11 వాయువులు ఉంటాయి. సపరేట్గా వాయువుల గురించి అడిగితే 11, ఇంకా వాయువు గురించి అడగకపోతే మొత్తం 20 అలోహాలు. వాయువులు అలోహాలే కదా. సరే చూడండి, అంటే మొత్తం అలోహాలు 20. ఈ 20లో 11 వాయువుల రూపంలో ఉంటాయి, అంటే 11 గ్యాసియస్ స్టేట్స్లో ఉంటాయి అని అర్థం. ఓకేనా? నెక్స్ట్, ఇంకేమున్నాయి? అర్ధలోహాలు. అర్ధలోహాలు, అర్ధలోహాలు ఎన్ని ఉన్నాయి అంటే ఏంటిది? మెటలాయిడ్స్. మెటలాయిడ్స్, మెటలాయిడ్స్ అంటే ఎన్ని? మొత్తం 7. మీ దగ్గర 6 కానీ 5 అని కానీ ఉంటే నేను చెప్పే కదా, ఇదే కరెక్ట్. ఓకేనా? సో మొత్తం లెక్కేయండి, 90, 110, 117 ఒకటే, 118 సరిపోయినాయా? మొత్తం 118 ఎలిమెంట్స్ ప్రస్తుతానికి ఉన్నాయి. అందులో లోహాలు 91, అలోహాలు 20. ఈ అలోహాల్లో 11 గ్యాసియస్ స్టేట్స్లో ఉన్నాయి, అర్ధలోహాలు మాత్రం 7 ఉన్నాయి. అవి అర్ధలోహాలు 7 ఏంటివి? 7 తెలుసు కదా, బోరాన్. బోరాన్ ఇంకేమున్నాయి? సో గాలియం, సారీ జర్మేనియం. జర్మేనియం ఓకేనా? ఇంకా సో ఆర్సెనిక్. ఆర్సెనిక్ ఇంకా టెల్లీరియం, పొల్లోనియం. సో ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం 7 ఉన్నాయి. ఓకేనా? సరే వాటి గురించి చూద్దాం కానీ. ఓకే సరే చూడండి, బోరాన్, సిలికాన్, జర్మేనియం, ఆర్సెనిక్, యాంటీమోని, టెల్లోనియం, పొల్లోనియం, ఈ 7 అనేవి అర్ధలోహాలు. ఓకేనా? సరే మీకు ఇవన్నీ తెలుసు, జనరల్ తెలుసు కదా. లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ ఏంటివి? లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ, ఇంతకీ లెఫ్ట్ సైడ్ ఏంటి అంటారా? సరే చూడండి, క్రోమియం దగ్గర నుంచి కాపర్ వరకు మధ్యలో ఉండే, దీన్ని పీరియాడిక్ టేబుల్ మధ్య అంటారు. పీరియాడిక్ టేబుల్ మధ్యలో ఉండేది ఇది. ఇక్కడ నుంచి మొత్తం, ఈ మొత్తం లెఫ్ట్ సైడే. ఇక్కడ నుంచి ఈ మొత్తం, సరే అంతే కదా, ఈ మొత్తం లెఫ్ట్ సైడ్, ఈ మొత్తం రైట్ సైడ్, అవునా? అంటే ఇదేమో ఎడమ వైపు, ఇదేమో కుడి వైపు, ఇది మధ్యలో ఉంటుంది. ఓకేనా? అంటే ఎడమ వైపు, సో ఎడమ వైపున ఏముంటాయి? ఎక్కువ శాతం కాదు, మ్యాక్సిమం ఉంటాయి మెటల్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అటు నాన్ మెటల్స్ ఉంటాయి. మధ్యలో వీటిని డివైడ్ చేస్తూ ఏముంటాయి? అర్ధలోహాలు ఉంటాయి. అయితే ఇక్కడకు నేను ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నాను, అది ఏంటి అంటే చూడండి, అది ఏంటి అంటే ఒకసారి ఇక్కడ రాసుకోండి, అది ఏంటంటే చూడండి, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్ మొత్తము కూడా మెటల్సే ఉంటాయి. నాన్ మెటల్స్ కానీ మెటలాయిడ్స్ కానీ ఉండవు, అన్ని లోహాలే ఉంటాయి. ఇందులో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ లో, డి బ్లాక్ ఎలిమెంట్స్ లో మొత్తం లోహాలే ఉంటాయి, అన్ని మెటల్స్ మాత్రమే ఉంటాయి. ఇదొకటి మీరు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే సో దీని తర్వాత మనం పీరియడ్స్ చెప్పుకున్నాం, తర్వాత సో చెప్పుకున్నాం, తర్వాత ఇదైపోయింది. సో దీని తర్వాత మనం ఇంపార్టెంట్ గా చెప్పుకునేది ఏంటి అంటే, సో ఈ యొక్క పీరియడ్స్ చెప్పుకునే ముందు ఇంకా యొక్క కాన్సెప్ట్ ఏం చెప్పుకుందామంటే చూడండి, సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, సంయోజకత. ఓకేనా? సో నేను దాని గురించి ఆల్రెడీ, ఓకేనా, ఆల్రెడీ చెప్పే ఉన్నాను సంయోజకత గురించి చూడండి. అయితే ఎస్ బ్లాక్ యొక్క సంయోజకత ఎంత అంటారు? ఎస్ బ్లాక్ యొక్క సంయోజకత ఎంత అంటే ఎన్ఎస్ 1 2 ఎన్ఎస్ 2. చూడండి ఇదే కదా ఎస్ బ్లాక్, ఈ రెండే కదా.
అంటే ఇక్కడ NS1 ఉంటే ఈ మొత్తం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఓకేనా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS1 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంది? NS2. అంటే ఈ గ్రూప్ మొత్తానికి NS2, ఈ గ్రూప్ మొత్తానికి NS1, ఇదే కదా S బ్లాక్. అందుకని NS1 to NS2 అంటూ పెడతాము. ఓకేనా? సో అని చూసిస్తాం మనం. సరేనా? ఓకే. ఆ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది S బ్లాక్ గురించి. సరే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామా? సరే చూద్దాం చూడండి. Lithium 3-7, అవునా? అంటే ఇది రాయచ్చు 1s1, ఓకేనా, 1s1, సారీ 1s2, ఓకేనా, 1s2, ఇంకేం రాయచ్చు? ఓకేనా, 1s2 2s1, అవునా, 1s2 2s1. అంటే ఎలా రాయచ్చు? సో ఇదేంటిది S1 1s1, దీని గురించి ఇదేంటిది? ఓకేనా? సో ఇప్పుడు ఇది దీని గురించి కూడా మాట్లాడదాం. 2s1 అక్కడ ఏంటి? 1-2 అంటే ఎన్ కదా, సో ns1 అంటే ఏంటిది? సో ఇదే కదా ns1. ఓకేనా? సరే సరే. ఆ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇవి కూడా అడుగుతారు ఎస్ బ్లాక్ సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సంయోజకత. సో మీకు ఆల్రెడీ నేను లాస్ట్ టైము ఒకటి చెప్పాను, అవునా? చూడండి ఎలాగ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తారు ఇవన్నీ నేను ఆల్రెడీ, సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చెప్పాను ఆల్రెడీ. సో దాని గురించి ఒక్కసారి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సరే. ఆ నెక్స్ట్ వచ్చేసి చూడండి, దీని తర్వాత మనం ఏం చెప్పుకోవాలి అంటే, ఓకే ఎస్ బ్లాక్ అయిపోయింది కదా, ఇప్పుడు పి బ్లాక్. పి బ్లాక్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 NP1 2 NS2 NP5. ఏంటి సార్ 5 వరకే రాశారు అంటే? సరే దాన్ని సపరేట్గా రాసుకుందాం. పి బ్లాక్ లోనే ఇంకోటి ఏముంటుంది? ఓ గ్రూప్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కదా, దానికి ఏంటిది? NS2 NP6. ఓకేనా? చూడండి ఒకసారి ఎగ్జామ్లో ఏం అడిగారు తెలుసా? సో ఇలా ఇచ్చేశారు NS2 NP3, మళ్ళీ క్లారిటీగా రాస్తాను, NS2 NP3 అని ఇలా ఇచ్చేసి ఇక్కడ ఎన్ అంటే ఎంత ఉండొచ్చు అని ఇచ్చేసారు. అర్థమవుతుందా? సో చూడండి, అయితే చూడండి ఇప్పుడు ఆప్షన్ 1 అంటే ఇట్లా ఇచ్చేసి ఏమడిగారంటే, ఈ యొక్క ఎలక్ట్రాన్ సంయోజకత ఏ గ్రూపుకు సంబంధించింది అని అడిగారు. ఇప్పుడు చెప్పండి, 3-4 గ్రూపా 5 గ్రూపా 6 గ్రూపా. సో ఇప్పుడు చెప్పండి ఆప్షన్స్. ఇలా ఇచ్చేసారు ఫస్ట్ గ్రూప్ అంటే ఇట్లా ఎవరు ఇట్లా ఇచ్చారు అన్నమాట. ఓకేనా? 3rd గ్రూప్ 4th గ్రూప్ 5th గ్రూప్ 6th గ్రూప్. ఇప్పుడు చెప్పండి ఇక్కడ నేను ఏం రాశాను? NS2 NP1 దగ్గర నుంచి NS2 NP5 వరకు ఉంటాయని చెప్పాను. ఏంటిది? పి బ్లాక్. ఇప్పుడు పి బ్లాక్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? పి బ్లాక్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అవునా? అప్పుడు ఈ మొత్తానికి చూడండి, ఈ గ్రూప్ మొత్తానికి ఏమున్నట్టు? NS2 NP1 ఉన్నట్టు. మరి ఈ గ్రూప్ కి ఏమున్నట్టు? NS2 NP2 ఉన్నట్టు. ఓకేనా? మరి ఈ నైట్రోజన్ గ్రూప్ కి ఎంత ఉన్నట్టు? NS2 NP3 ఉన్నట్టు. మరి దీనికి ఏమున్నట్టు? NS2 NP4, దీనికి NP5, దీనికి NP6, అవునా? సో అదే కదా NS2 NP1 2 NS2 NP5 అంటే అదే కదా. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది? ఇది 3rd ఇది 4th ఇది 5th. అంటే ఇప్పుడు ఆన్సర్ అంత 5th గ్రూప్. ఇలా కూడా ఇస్తారు, ఈజీనే, కానీ కాన్సన్ట్రేట్ చేయాలి కొంచెం. ఓకేనా? సరే, ఇది పి బ్లాక్ సంబంధించింది. నెక్స్ట్ డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ నేర్చుకుంటే మంచిది. సో డి బ్లాక్ ఏంటంటే NS2 N-1 D × 1 to 10. ఇది డి బ్లాక్ సంబంధించింది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎఫ్ బ్లాక్ కి NS2 N-1 1 to 10. సో NS2 N-1 D × 1 to 10 × N-2 F 1 to 14. ఓకేనా? సో ఇది ఒకటే కాకపోతే ఎక్స్ట్రా ఏమైంది? N-2 × F × 1-14 అడింది. ఇవి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రాన్ యొక్క సంయోజకత గురించి. ఓకేనా? మాయిలర్ డయాగ్రామ్ ఒకసారి చూడండి. ఈ మాయిలర్ డయాగ్రామ్ లాస్ట్ టైం చెప్పాను కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి చూడండి,
ఆ తర్వాత వచ్చేసి మనం చూడండి, ఇప్పుడు నేను ఒక టేబుల్ ఇస్తా. ఆ టేబుల్ అనేది ఎన్నోసార్లు ఎగ్జామ్లు అడిగారు, ఎన్నోసార్లు పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోయారు. కాబట్టి నేను ఏం చెప్తానో అది వింటే ఒక మార్క్ వస్తుంది. ఒకవేళ మీ షిఫ్ట్లో ఆ క్వశ్చన్ ఇస్తే ఒక మార్క్ వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి, అదేంటిది అంటే ఇక్కడ గ్రూప్ అని రాసుకోండి. గ్రూప్ అంటే గ్రూప్స్లో ఎలా ఉండిద్ది అని. ఇక్కడ పీరియడ్స్లో ఎలా ఉంటుంది అని. ఓకేనా? ఓకే, పీరియడ్లలో ఎలా ఉంటుంది. నెక్స్ట్ అసలు ఏంటి సార్ అంటే, ఫస్ట్ వన్ అటామిక్ రేడియస్ అంటే ఏంటిది? పరమాణు వ్యాసార్థం. ఓకేనా? పరమాణు వ్యాసార్థం కొంచెం చిన్నగా రాస్తాను, ఎందుకంటే టేబుల్ పక్కకి వెళ్ళిపోతే, పక్క పేజీలోకి వెళ్ళిపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో అనిపిస్తుంది. కాబట్టి చూడండి, గ్రూప్స్ ఇవి, ఇవి పీరియడ్స్. ఓకేనా? ఫస్ట్ వన్ అటామిక్ రేడియస్, పరమాణు వ్యాసార్థం. ఓకేనా? పరమాణు వ్యాసార్థం గ్రూపులలో ఎలా ఉంటుంది. గ్రూపులలో ఎలా ఉంటుంది అంటే పైనుంచి కిందకి వచ్చేటప్పుడు గ్రూపుల్లో ఎలా ఉంటుంది అని అర్థం. పిరియల్లో ఎలా ఉంటుంది అంటే ఎడమ నుంచి కుడి వైపుకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అని అర్థం. ఒకసారి చూడండి, చూపిస్తా. గ్రూప్స్ అంటే ఇలా పైనుంచి కిందకి వస్తున్నప్పుడు గ్రూపుల్లో ఎలా ఉంటుంది అని అర్థం. అదే పీరియడ్స్ గురించి మాట్లాడుతుంటే ఇలా ఎడమ నుంచి కుడి వైపుకి ఇలా వెళ్తుంటే పీరియడ్లో మార్పు ఎలా ఉంటుంది అని అర్థం. అది అటామిక్ రేడియస్ అవ్వచ్చు, అయనీకరణ శక్తి అవ్వచ్చు, ఎలక్ట్రాన్ యొక్క ఎఫినిటీ అవ్వచ్చు, ఎలక్ట్రో నెగిటివిటీ ఉండొచ్చు, ఎలక్ట్రో పాజిటివ్ ఉండొచ్చు, లోహ స్వభావం అవ్వచ్చు, అలోహ స్వభావం ఉండొచ్చు. ఓకేనా? సరే, ఇది మాట్లాడితే వెళ్ళిపోతుంది. సరే, నో ప్రాబ్లం, చూద్దాం నెక్స్ట్. ఓకే, చూ, పరమాణు వ్యాసార్థం ఫస్ట్ అవి ఫిల్ చేసే ముందు ఇవి రాస్తాను చూడండి. ఇదే నేను ఒకటి రాసినప్పుడు ఒకటే ఇది గుర్తుపెట్టుకోవాలి, రెండు రాసినప్పుడు రెండు అదే గుర్తుపెట్టుకోవాలి, మీరు మార్చకూడదు. ఓకేనా? సో చూడండి, అటామిక్ రేడియస్, పరమాణు వ్యాసార్థం, తర్వాత వచ్చేసి అయనీకరణ శక్తి, మూడు ఎలక్ట్రాన్ ఎఫినిటీ, నాలుగు ఎలక్ట్రో నెగిటివిటీ. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్ట్లు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది
జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హరిశక్తి ఇన్స్టిట్యూట్ని ఒకసారి సందర్శించండి. హరిశక్తి ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హరిశక్తి ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితులను గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హరిశక్తి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ఎలక్ట్రోనెగిటివిటీ, తర్వాత ఎలక్ట్రో పాజిటివిటీ, తర్వాత వచ్చేసి లోహ స్వభావం, మెటాలిక్ నేచర్, లోహ స్వభావం. ఏడోది అలోహ స్వభావం, అలోహ స్వభావం. ఈ ఏడిటిని ఏడిట్లాగే గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? రెండో తెచ్చి నాలుగు దగ్గర, నాలుగు తెచ్చి ఐదు దగ్గర వద్దు, ఓకేనా? సరే చూడండి, అటామిక్ రేడియస్ అంటే ఏంటిది? ఇవి ఫిల్ చేసే ముందు జస్ట్ బేసిక్ ఇస్తా, ఓకేనా? మళ్ళీ బిట్స్లో వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ బేసిక్స్ ఇస్తా. అటామిక్ రేడియస్ అంటే ఏంటిది? పరమాణు వ్యాసార్థం. పరమాణు వ్యాసార్థం అంటే ది డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ టు ద ఔటర్ మోస్ట్ ఆర్బిట్. పరమాణు కేంద్రకం దగ్గర నుంచి చిట్ట చివరి కక్ష వరకు ఉండే దూరాన్ని ఏమంటారు? సో ఇది ఒక పరమాణు, ఇది కేంద్రకం. పరమాణు కేంద్రకం నుంచి చిట్ట చివరి కక్ష, అంటే ఇంకా కక్షలు కూడా ఉండొచ్చు కదా, అంటే చిట్ట చివరి కక్ష వరకు ఉండే దూరాన్ని పరమాణు వ్యాసార్థం అంటారు, అవునా? ఇది పీరియడ్లో ఎలా ఉంటుంది, గ్రూపులలో ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. నెక్స్ట్ అయనీకరణ శక్తి, అయనైజేషన్ ఎనర్జీ అంటారు. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రాన్ చుట్టూ, సారీ, ఒక ఆటం చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి. ఈ యొక్క ఆటమ్స్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నప్పుడు, ఇది ఒక ఆటం అనుకుంటే దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నప్పుడు చిట్ట చివరి కక్ష అంటే ఇదే కదా. చిట్ట చివరి కక్ష నుంచి ఒక ఎలక్ట్రాన్ని మనం బయటికి తీద్దాం అనుకుంటున్నాం. ఎందుకు సార్ అంటారా? ఇప్పుడు ఫోన్ ఉంది, ఇప్పుడు ఫోన్ ఉందా, ఫోన్లో బ్యాటరీ ఉందా, బ్యాటరీలో ఏం వాడతారు, లీథియమా? లీథియం వాడరు, లీథియం అయాన్స్ వాడతారు. ఎందుకని, ది లైటెస్ట్ మెటల్, ది లైటెస్ట్ మెటల్, అది తేలికైన లోహం ఏంటిది, లీథియం. ఇంకా తేలిక కావాలంటే దానిలో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసేయాలి, ఎలక్ట్రాన్ కూడా తీసేస్తే అయాన్స్ అవుతాయి, ఓకేనా? అదే అయనీకరణ శక్తి, ఓకేనా? అదేంటి అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లీథియం అనుకోండి, దీని చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి, మూడు తిరుగుతాయా? అదే కదా, లీథియం 3-7, మూడే కదా. సో ఇప్పుడు తిరుగుతున్నాయి అనుకుందాం, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ని బయటికి తీసేయాలనుకుంటున్నా, ఒక ఎలక్ట్రాన్ని బయటికి లాగేయాలనుకుంటున్నా. లాగేయాలి అంటే ఆ ఎలక్ట్రాన్ బయటికి తీసేయడానికి ఎంత శక్తి అయితే అవసరమో, మనకి ఎంత శక్తి అయితే అవసరమో, ఎలక్ట్రాన్ తీసేయడానికి ఎంత శక్తి అయితే అవసరమో, ఆ శక్తిని అయనీకరణ శక్తి అంటారు. మరి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటంటే, సో ఒక పరమాణు చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుంటే చిట్ట చివరి కక్షలో ఒక ఎలక్ట్రాన్ వెళ్ళి తీసుకెళ్ళి మనమే పెట్టాలి. ఇంతకేంటి, ఎలక్ట్రాన్ని లాగేయడం, తిరుగుతున్న ఎలక్ట్రాన్ని బయటికి లాగేయడం. ఇప్పుడేంటి, ఒక ఎడిషనల్గా ఒక ఎలక్ట్రాన్ని పంపించడం, ఎడిషనల్గా ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేయడం. అలా యాడ్ చేయడానికి మనకి ఎంత శక్తి అయితే కావాలో దాన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు, ఓకేనా? మరి ఎలక్ట్రోనెగిటివిటీ అంటే ఏంటంటే చూడండి, మనతో సంబంధం లేదు, ఇంకా దేని గురించి మాత్రం, ఆటం గురించి మాత్రం. ఒక పరమాణువు వేరే పరమాణు నుంచి ఎలక్ట్రాన్ని తీసుకునే స్వభావాన్ని, అర్థమవుతుందా? ఒక పరమాణువు వేరొక పరమాణు నుంచి ఎలక్ట్రాన్ని తీసుకునే స్వభావాన్ని ఏమంటారు అంటే ఎలక్ట్రోనెగిటివిటీ అంటారు. ఎలక్ట్రో పాజిటివిటీ ఏంటంటే, ఒక పరమాణువు తన చిట్ట చివరి కక్షలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ని ఇచ్చేయడాన్ని, వేరే వాళ్ళకి ఇచ్చేయడాన్ని, ఇచ్చేసే స్వభావాన్ని ఎలక్ట్రో పాజిటివిటీ అంటారు. లోహ స్వభావం అంటే ఏంటంటే, సో గ్రూపుల్లో పైనుంచి కిందకి వచ్చిన లోహ స్వభావం పెరుగుతుందా పెరగట్లేదా అని. అలోహ స్వభావం ఏంటంటే, అలోహ స్వభావం పెరుగుతుందా తగ్గుతుందా, పిరియడ్లో పెరుగుతుందా తగ్గుతుందా అని అర్థం. ఇప్పుడు చూడండి, అటామిక్ రేడియస్, సరే ఇప్పుడు చూద్దాం అటామిక్ రేడియస్ అని అన్నాం కదా. సో చూడండి, నేను ఇక్కడ ఏమైతే రాస్తానో అలాగే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో కూడా ఈ టేబుల్ వేసేయాలి మీరు. ఏం సార్, ప్రతిదీ టేబుల్ వేయమంటారా, వేయాల్సిందే, కన్ఫ్యూజన్ ఉండదు. ఈ టేబుల్ వేసేస్తే
సో ఈ ఏడు క్వశ్చన్లో ఎలా రిలేషన్ అని చెప్పొచ్చు. ఇంకొకటి, ఫస్ట్ గ్రూప్లే రాయాలి, తర్వాత పిరియడ్లే రాయాలి. సో ఇవి ఇలాగే ఉండాలి. ఓకేనా? చూడండి, పరమాణు వ్యాసార్థం గ్రూపులలో, అంటే గ్రూపులలో అంటే పై నుండి కిందకు వచ్చేటప్పుడు, అంటే హైడ్రోజన్, లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం, ఇలా పై నుంచి కిందకు వచ్చేటప్పుడు అని అర్థం గ్రూపులలో. ఇదైతే ఎడమ నుంచి కుడివైపుకి వెళ్తున్నప్పుడు, ఎడమ నుంచి కుడివైపు కాల్షియం, ఇదే కాలియం, అంటే పొటాషియం, కాల్షియం, స్క్రాన్షియం, టైటానియం, మీడియం, అలా చివరికి వెళ్ళి సోడియం దాకా, అదే సోడియం నుంచి క్లోరైడ్, క్లోరిన్ దాకా వెళ్తున్నప్పుడు అని అర్థం. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి. సో ఇది అర్థమవుతుంది కదా మీకు. సో పై నుంచి కిందకు వచ్చేటప్పుడు గ్రూపులలో ఎలా ఉంటుంది? ఇది ఎలా ఉంటుంది అంటే, పై నుంచి కిందకు వచ్చేటప్పుడు పరమాణు వ్యాసార్థం పెరుగుతూ ఉంటుంది. దానికి రీజన్స్ ఉన్నాయి. ఓకేనా? ఎందుకు పెరుగుతుంది చెప్పండి. ఎలక్ట్రాన్స్ పెరుగుతూ ఉంటే మరి షీల్డ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కదా. సరే, అది ఇప్పుడు అవసరం లేదు పక్కన పెడితే. సరే చూడండి, పెరుగుతూ ఉంటుంది ఒకటి. సో ఈ మిగతా అంతా వదిలేండి. అటామిక్ రేడియస్, పరమాణు వ్యాసార్థం గ్రూపులలో పై నుంచి కిందకి వస్తూ ఉంటే పెరుగుతుంది. నెక్స్ట్ రెండోది, దాన్ని పక్కన పెట్టండి. రెండోది, అయనీకరణ శక్తి పక్కన పెట్టండి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ పక్కన పెట్టండి. ఎలక్ట్రాన్ ఎటువంటి పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రో పాజిటివిటీ అంటే ఏంటిది? ఒక పరమాణువు ఒక ఎలక్ట్రాన్ని తీసుకునే, ఎలక్ట్రాన్ని తీసుకునే అంటే వేరే మూలకం నుంచి ఎలక్ట్రాన్ తీసుకునే స్వభావాన్ని ఎలక్ట్రో పాజిటివ్, సారీ, ఎలక్ట్రో పాజిటివిటీ కదా. పాజిటివిటీ అంటే ఏంటిది? ఇచ్చే స్వభావాన్ని, ఎలక్ట్రాన్ ఇచ్చేసే స్వభావాన్ని. తీసుకోవడం నెగిటివిటీ, ఇచ్చేయడం పాజిటివిటీ. ఇచ్చే ఒక ఎలక్ట్రాన్, తన ఎలక్ట్రాన్ని వేరొక మూలకాన్ని, తన ఎలక్ట్రాన్, తన చిట్ట చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ని వేరొక మూలకాన్ని దానం చేయడమో లేకపోతే ఇచ్చేయడమో, డొనేట్ చేయడమో చేసే స్వభావాన్ని ఎలక్ట్రో పాజిటివిటీ అంటారు. అది ఏమవుతుంది అంటే గ్రూపులలో పెరుగుతుంది, అంటే పై నుంచి కిందకు వచ్చే కొద్దీ గ్రూపులలో పెరుగుతుంది. నెక్స్ట్ లోహ స్వభావం అంటే ఏంటిది? పై నుంచి కిందకు వచ్చేటప్పుడు లోహాలు పెరుగుతాయా తగ్గుతాయని అర్థం. పై నుంచి కిందకి వచ్చేటప్పుడు లోహాలు ఏమవుతాయి అంటే పెరుగుతాయి. ఓకేనా? సో ఇక్కడ మూడే మూడు చెప్పాను. పై గ్రూపులలో పై నుంచి కిందకు వచ్చేటప్పుడు పరమాణు వ్యాసార్థం పెరుగును, పై నుంచి కిందకు వచ్చేటప్పుడు ఎలక్ట్రో పాజిటివిటీ పెరుగును, పై నుంచి కిందకు వచ్చేటప్పుడు లోహ స్వభావం పెరుగును. అంతే, ఇంక నేనేం చెప్పలేదు కదా. అంటే ఈ మూడు మీరు గుర్తుపెట్టుకోవాలి. పై నుంచి కిందకు వచ్చేటప్పుడు పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది, పై నుంచి కిందకు వచ్చేటప్పుడు పాజిటివిటీ పెరుగుతుంది, పై నుంచి కిందకు వచ్చేటప్పుడు లోహ స్వభావం పెరుగుతుంది. అంతే. ఇప్పుడు వీటికి నెగిటివ్గా రాయాలి. సో ఇవి మూడు పెరుగుతున్నాయంటే ఇదేమవుతున్నట్టు? తగ్గుతున్నట్టు అనుకోవాలి. ఇదేంటిది? తగ్గుతున్నట్టు అనుకోవాలి. ఇదేంటిది? తగ్గుతున్నట్టు అనుకోవాలి. ఇదేంటిది? తగ్గుతున్నట్టు అనుకోవాలి. అంటే పీరియడ్స్ అయిపోయినాయా? పీరియడ్లు అయిపోయినాయి కదా. ఏడు వచ్చేసాయా? 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చాయా? సంకత్తరా చూద్దామండి. 1, 2, 3, 4, 5, 6, 7 అమ్మాయి, సెవెన్ వచ్చాయి. 3, 4, 5, 6, 7 వచ్చాయి కదా. 7 వచ్చాయి. ఇప్పుడు చూడండి, పీరియడ్లో చూడండి, ఇక్కడ ఏ సింబల్స్ అయితే ఉన్నాయో దానికి రివర్స్లో రాయండి. ఇప్పుడు ఇక్కడ పెరుగుతుంది అంటే ఇక్కడ ఏమవ్వాలి? తగ్గాలి. ఇక్కడ తగ్గుతుంది అంటే ఏమవ్వాలి? పెరగాలి. ఇక్కడ తగ్గుతుంది అంటే ఏమవ్వాలి? పెరగాలి. ఇక్కడ తగ్గుతుంది అంటే ఏమవ్వాలి? పెరగాలి. ఇక్కడ పెరుగుతుంది అంటే ఏమవ్వాలి? తగ్గాలి. ఇక్కడ ఏమవుతుంది? పెరుగుతుంది అంటే ఏమవ్వాలి? తగ్గాలి. ఇక్కడ తగ్గుతుంది అంటే ఏమవ్వాలి? పెరగాలి. జస్ట్ మూడు నేర్చుకుంటే వీటికి రివర్స్లో ఫస్ట్ రాసినాక వీటికి మొత్తానికి రివర్స్లో రాయాలి. సో ఇక్కడ చూడండి, దాదాపు 14 క్వశ్చన్స్ ఉన్నాయి. 14 రకాలుగా అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ డెఫినేషన్లు అడిగితే ఇంకొక 7, అంటే 21 క్వశ్చన్లు దాగి ఉన్నాయి ఇందులో. అర్థమవుతున్నాయి? చిన్న టేబుల్లో ఖచ్చితంగా అడుగుతారు, అడిగారు కూడా. ఓకేనా? సో చూడండి, మళ్ళీ చెప్తున్నాను. సో ఈసారి పీరియాడిక్ టేబుల్ నుంచి వెళ్దాం. చూడండి, పరమాణు వ్యాసార్థం అనేది గ్రూపులలో పై నుంచి కిందకి ఇలా వస్తుంటే పెరుగుతుంది, అంటే పెరుగుతుంది. ఓకేనా? పెరుగుతుంది. ఏంటిది పరమాణు వ్యాసార్థం? పై నుంచి ఇలా కిందకి వస్తుంటే పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి. ఇదేమో 1, ఇది 3, ఇది ఎంత? 7, ఇది 11. ఇది పెరుగుతూ ఉంటే పెరగవా మరి? ఓకేనా? ఇదేమో చిన్నగా ఇలా ఉండిద్ది, ఇది ఎలా ఉండిద్ది, ఇలా ఉండిద్ది, ఇది ఎలా ఉండిద్ది, ఇలా ఉంటుంది, ఇది ఎలా ఉండిద్ది, ఇలా ఉండిద్ది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి కదా, మరి పెరగకేమవుతుంది కదా. సరే, నెక్స్ట్ ఏం చెప్పాను? ఎలక్ట్రో పాజిటివిటీ పెరుగును, పై నుంచి కిందకు వచ్చినప్పుడు ఎలక్ట్రో పాజిటివిటీ పెరుగును, ఇంక చివరిగా లోహ స్వభావం పెరుగును. ఇచ్చుకోండి, ఇది లోహమా? హైడ్రోజన్ లోహమా? కాదు.
ఓకేనా? సో ఇది లోహం, ఇది ఇట్లా కిందకు వచ్చేటప్పటికి లోహాలన్నీ పెరుగుతూ ఉంటాయి, ఓకేనా? కానీ పిరియడ్లో పెరుగు, పిరియడ్లో ఏమవుతుంది, పిరియడ్లో ఓకేనా, పిరియడ్లో మాత్రం అలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదేంటిది, సో ఇది చూడండి, ఓకేనా? సో వెళ్ళిపోయింది, సరే మళ్ళీ తీద్దాం. ఓకే చూడండి, చూడండి ఇక్కడ ఏముంది, సోడియం, సోడియం ఇదేంటిది, మెగ్నీషియం, ఇదేమో సోడియం, ఇదేమో మెగ్నీషియం. మరీ మూలకు రాస్తే వెళ్ళిపోద్దంట. ఓకే సరే, సోడియం ఇదేమో మెగ్నీషియం, చూడండి అల్యూమినియం, ఇంతవరకు లోహాలు బాగానే ఉన్నాయి. సోడియం అర్ధలోహం, అలోహం 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 అలోహం, ఇటేమో లోహాలతో స్టార్ట్ అయింది, వెళ్ళే కొద్దీ అలోహాలతో మొదలైంది, ఎండ్ అయింది. అంటే లోహ స్వభావం తగ్గుతూ ఉంది, ఎడమ నుంచి కుడికి వెళ్ళేటప్పుడు లోహ స్వభావం తగ్గుతూ ఉంది, అవునా? సో ఎడమ నుంచి కుడికి వెళ్ళేటప్పుడు లోహ స్వభావం అనేది తగ్గుతూ ఉంటుంది అని మీరు నేర్చుకోవాలి, ఓకేనా? సో ఆ మూడు నేర్చుకుంటే మిగతా అన్ని కంపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇదొకటి 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 నేర్చుకుంటే మిగతా అన్ని రివర్స్లో ఉంటాయి, ఓకేనా? సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా? సరే నెక్స్ట్ చూద్దాం ఇంకా. సో జస్ట్ పీరియడ్ టేబుల్ని అబ్జర్వ్ చేసి ఇంకేమన్నా మనం చెప్పగలిగితే చెప్తాము. దానికంటే ముందు నేను మీకు ఏం చెప్పాను, లాటిన్ నేమ్స్ అన్నాను కదా, మొత్తం 11 ఉంటాయి లాటిన్ నేమ్స్. మొత్తం పీరియడ్ టేబుల్లో లాటిన్ నేమ్స్ 11 ఉంటాయి, ఖచ్చితంగా అడుగుతారు. ఒకటి వచ్చేసి సోడియం అంటాం. సోడియం అంటే ఏంటిది, నేట్రియం. నేట్రియం దీని యొక్క లాటిన్ నేమ్, నేట్రియం, నేట్రియం. సరే ఒకటైపోయింది. రెండోది పొటాషియం అంటాం, అంటే ఏంటిది, కాలియం, కాలియం. ఇవన్నీ లాటిన్ నేమ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఫెర్రస్ అంటాం, గుర్తున్నంత వరకు రాద్దాం, తర్వాత పీరియడ్ టేబుల్లో చూద్దాం. ఫెర్రస్, ఫెర్రస్ అంటారు, అంటే ఏంటిది, ఫెర్రస్, ఓకేనా? ఫెర్రస్ అంటే ఐరన్ కదా. నెక్స్ట్ ఏయు అంటే ఆరం, ఆరం, ఆరం అంటే బంగారం కదా, ఆరం. ఫిఫ్త్ వన్ వచ్చేసి, ఓకేనా, ఫిఫ్త్ వన్ వచ్చేసి, సరే ఫిఫ్త్ వన్ ఏజి, అర్జెంటీనా, అర్జెంటీనా కంట్రీ అన్నమాట, అర్జెంటీనా. ఓకే ఇంకేమున్నాయి, సిక్స్త్ వన్, సిక్స్త్ వన్ సియు, కాపర్. దీన్ని కుప్రం అంటారు, కుప్రం, కుప్రం. ఏడు హెచ్డబ్ల్యూ అంటే టంగస్టన్, ఫిలమెంట్ల కింద మార్గం టంగస్టన్, అది హోల్ ఫ్రమ్. హోల్ ఫ్రమ్ అంటారు, టంగస్టన్ హోల్ ఫ్రమ్. ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇంకా నాలుగు రావాలి. సరే చూడండి, నెక్స్ట్ సారీ ఇంకా ఉన్నాయి కదా ఇవి. ఎస్బి, ఎస్బి అంటే స్టీబియం, స్టీబియం అంటారు, స్టీబియం, స్టీబియం, స్టీబియం అంటే యాంటీమోని, యాంటీమోని. తర్వాత స్టీబియం, తర్వాత ఎస్ఎన్ స్టానం, స్టానం అంటే ఏంటిది, టిన్, టిన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టానం. ఎన్ని వచ్చాయి, 9 వచ్చాయి, ఇంకా 2 ఉన్నాయి. ఓకే సో ఇదైపోయింది, ఇదైపోయింది, ఇదైపోయింది. సో పీరియడ్ టేబుల్ చూద్దాం, ఏమైనా మిస్ అయినాయేమో, అక్కడ లాటిన్ వర్డ్ రాద్దాం, ఓకేనా? సరే సోడియం అయిపోయింది, ఇదైపోయింది, ఇదైపోయింది, ఇదైపోయింది. ఫెర్రస్, కాపర్, హెచ్జి, హైడ్రోజీనియం ఒకటి ఉంది, హైడ్రోజీనియం, హైడ్రోజీనియం ఉంది ఒకటి, ఓకేనా? సరే
పీబీ ఉంది. ఓకే, హైడ్రోజీనియం పీబీ వెళ్ళిపోయింది ఎక్కడికో. హెచ్జి పీబీ అంటే ప్లంబం, ప్లంబం. హెచ్జి అంటే హైడ్రోజీనియం అంటే మెర్క్యూరీ. హైడ్రోజీనియం ప్లంబం అంటే లెడ్ సీసం. ప్లంబం అంటే పీబీ అంటే లెడ్ సీసం. హైడ్రోజీనియం అంటే మెర్క్యూరీ. ఓకేనా, ఈ 11 వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ చూస్తాము. చూసి మనం ఏమన్నా నేర్చుకోవచ్చేమో చూద్దాం. మిగతా అన్ని కూడా స్టాండర్డ్గా మీరు నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకుంటే మీకు ఏమేమి గుర్తొస్తుంది? హైడ్రోజన్ అనేది అన్నిటికంటే తేలికైన మూలకం, అవునా? అట్లా అన్ని గుర్తు రావాలి. హైడ్రోజన్ అనేది హెచ్ టు ఎస్గా వాడతారు. అంతేకాదు హైడ్రోజన్ని ఇచ్చింగ్ కింద వాడతారు. ఇచ్చింగ్ అంటే అంటే దాన్ని ఎలా వాడతారంటే అద్దాల మీద పేర్లు రాయడానికి వాడతారు హైడ్రోజన్ని. ఇంకా ఏం గుర్తు రావాలి? హైడ్రోజన్ అనగానే లిక్విడ్ పెట్రోలియం, అదే లిక్విడ్ హైడ్రోజన్ని రాకెట్కి ఇంధనంగా వాడతారు. ఇట్లాంటివన్నీ మీకు గుర్తు రావాలి. హైడ్రోజన్ అంటే న్యూట్రాన్లు లేని ఏకైక మూలకం. హైడ్రోజన్ అంటే సూర్యంలో న్యూక్లియర్ ఫ్యూజన్కి ఓకేనా సంయోగానికి పనికొచ్చే ఇది ఒక మెయిన్ ఎలిమెంటు. ఇట్లా ఇవన్నీ గుర్తు రావాలి పీరియాడిక్ టేబుల్ చూడంగానే. ఓకేనా, సో అట్లా మీరు నేర్చుకోవాలి హైడ్రోజన్ గురించి. అట్లా మీరు నేర్చుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. లీథియం చూడండి, లీథియం అనగానే మీకు తెలియసింది ది లైటెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. అన్ని లోహాలలో తేలికైన లోహం లీథియం. ఓకేనా, నెక్స్ట్ సోడియం పొటాషియం చూస్తే మీకేం గుర్తొస్తుంది? ఈ రెండింటి నుంచి నార్మల్గా వదిలేయరు, కిరోసిన్లో భద్రపరుస్తారు. ఎందుకని ఈ రియాక్ట్ అయిపోతాయి కదా, సో అందుకని కిరోసిన్లో భద్రపరుస్తారు. ఇలా ఇవన్నీ చూడంగానే గుర్తు రావాలి. సీజియం అంటే ఏం గుర్తు రావాలి? సీజియం అణుగడియారాలను తయారు చేస్తారు. కాలాన్ని ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించేది అణుగడియారం. ఈ అణుగడియారం సీజియంతో తయారు చేస్తారు. సీజియం యొక్క అటామిక్ నెంబర్ 55. ఇవన్నీ గుర్తు రావాలి. నెక్స్ట్ మెగ్నీషియం అంటే బేరియం కూడా ఉంది పీరియాడిక్ టేబుల్. ఇది న్యూక్లియర్ రియాక్టర్. మెగ్నీషియం అంటే యాంటాసిడ్, MgOH ట్వైస్, AlOH ట్వైస్. ఏంటివి MgOH, Al, MgOH ట్వైస్, AlOH, ఇవేంటివి? యాంటాసిడ్, ఈనో, మనం తాగే ఈనో ఇవే కదా. సో నెక్స్ట్ కాల్షియం, మన బాడీలో ఉండే మూలకం. ఓకేనా, సో ఇంకా రేడియం. రేడియం అంటే సో ఎవరు తయారు చేస్తారు, ఏంటి, ఇట్లా అన్నీ గుర్తుకు రావాలి అని చెప్తున్నాను. ఓకేనా, సో అవన్నీ మీరు జాగ్రత్తగా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఎందులో అయినా ఉపయోగపడచ్చు, ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఫ్యూచర్లో ఎక్కడైనా ఉపయోగపడచ్చు. ఓకేనా, సరే ఈ తర్వాత వచ్చేసి ఓకేనా తర్వాత సో చెప్పే కదా నియోడైనమియం, గోడలోనియం. ఓకేనా, ఓకే 64 66 అంట, ఇదే 62 64 అన్న కదా, కొంచెం మార్చుకోండి. డివై డిస్పోరియం చెప్పే కదా, డివై 66 ఇంతక 64 అని చెప్పినట్టున్నా. డివై డిస్పోరియం ఇది 64 ఇంతక 62 చెప్పినట్టున్నా. డివై గోడలోనియం. ఓకేనా, సో గోడలోనియం. డియో నియోడైనమియం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో యురేనియం తెలుసు దాని ఇంపార్టెన్స్, పిచ్ బ్లెండ్. ఓకేనా, థోరియం మోనోజైడ్ అండ్ పిచ్ బ్లెండ్ ఈ రెండింటికే కదా. సరే నెక్స్ట్ ఇంకా ఇవన్నీ తెలుసు కదా, నెప్యూనియం ప్లూటోనియం గ్రహాల పేర్లు ఇవన్నీ. సో ఇచ్చోండి ఐన్స్టీన్ ఫెర్మి మెండలియవ్ నొబీలియం లారెన్సియం. ఓకేనా, సో లేటెస్ట్గా వచ్చింది టెనెన్సియం. సో మాస్కోవియం నిహోనియం కొపర్నీషియం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ చూడండి ఇంకా తర్వాత వచ్చేసి చూడండి ఇవన్నీ కూడా చూడండి, అసలు మీకు తెలియకపోతే ఇప్పుడైనా తెలుసుకోండి పీరియాడిక్ టేబుల్లో ఎందుకు రియాక్ట్ అవుతాయి. చూడండి సోడియం వచ్చి ఎందుకు క్లోరిన్తోనే రియాక్ట్ అయ్యింది, మెగ్నీషియం వచ్చి ఎందుకు క్లోరిన్తోనే రియాక్ట్ అవుతుంది, అర్థమవుతుందా? ఎన్ఏసి ఎక్కడ చూసినా చూడండి ఎన్ఏసిఎల్ అని రాస్తారు, MgCl2 ఇలా రాస్తారు. ఓకేనా, అవునా? కేసిఎల్ పొటాషియం క్లోరైడ్ ఇలా రాస్తారు లేదా? ఎందుకని ఇలాగే చూడండి ఈ ఎలిమెంట్స్ ఎప్పుడు ఈ ఎలిమెంట్స్తోనే ఎందుకు రియాక్ట్ అవుతాయి, అంటే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఎందుకని హాలోజన్స్తోనే రియాక్ట్ అవుతాయి, అంటే మొదటి గ్రూపు అదే ఎస్ బ్లాక్ కేవలం 17 గ్రూప్తోనే ఎందుకు రియాక్ట్ అవుతా ఉంటాయి ఎక్కువ అంటే చెప్తాను చూడండి, మీకు తెలియకపోతే తెలుసుకోండి ఎక్కడైనా ఉపయోగపడుతుందేమో. అది ఏంటి అంటే చూడండి
మొత్తం పీరియాడిక్ టేబుల్ లో ఎలిమెంట్స్, ఈ మొత్తం 118 ఎలిమెంట్స్ వాటి టార్గెట్ ఏంటి అంటే వీటిలాగా తయారవ్వడం. అంటే ఏంటి, జడత్వంగా ఉన్నాయి అంటే ఏమి రియాక్ట్ అవ్వవు, ఏమంటారు వాటిని జీరో ఎత్ గ్రూప్, ఓకేనా, నోబుల్ గ్యాసెస్. ఎందుకని ఎవరితో రియాక్ట్ అవ్వవు, ఎందుకు అవ్వవు, వారి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత, NH2NP6. మరి NH2NP6 అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఏమున్నాయి, ఏమీ లేవు కదా, అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వాలి. అందుకని చెప్పేసి ఈ ఎలక్ట్రాన్స్ అన్ని, సారీ, ఈ మూలకాలన్నీ కూడా ఇక్కడ ఉన్న మూలకాలుగా తయారవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి, ట్రై చేస్తూ ఉన్నాయి. అంటే ఏంటిది, వీటి ఎన్నైనా ఉండనివ్వండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను, వాటికి ఎలా ఉండాలి. సో చూడండి, ఇక్కడ 2 ఉందా, 2, 10, 18, 36, 54, 86, 118 ఉందా, వీటిలాగా మారడానికి ట్రై చేస్తాయి. ఇప్పుడు చూడండి, సో చూడండి, సోడియం ఉందా, సోడియం ఎంత, సోడియం ఎంత, 11, సోడియం 11, సోడియం 11 కదా, సోడియం ఎవరిలాగా మారడానికి ట్రై చేసిద్ది, ఆ చివర ఉన్న వాటిలో మారడానికి ట్రై చేసిద్ది, అవునా. సో అండ్ ఇవి కూడా అంతే, ఇవి ఎలా ట్రై చేస్తాయి, వీటిలాగా మారడానికి ట్రై చేస్తాయి. 17వ గ్రూప్ ఎలిమెంట్స్ వీటిలాగా ట్రై చేస్తాయి, మొదటి గ్రూపు వాటిలాగా రావడానికి ట్రై చేస్తాయి, అన్ని గ్రూపులు, ఆ చివర 18వ గ్రూపు, జీరో గ్రూపు, నోబుల్ గ్లాస్ ఎలాగైతే ఉన్నాయో అలా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఆ క్రమంలోనే రియాక్షన్స్ ఎలా జరుగుతాయి అంటే, ఇప్పుడు సోడియం అనేది దానిలాగా మారాలి అంటే ఒక ఎలక్ట్రాన్ని కోల్పోతే ఏమై, సోడియం ఒక ఎలక్ట్రాన్ని కోల్పోతే ఏమైంది, నియాన్ అయిపోతుంది. ఎందుకంటే నియాన్కి 10, ఇది 11, ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే నియాన్ అయిపోయిద్దా, అయిపోతుంది. ఇంకొక ఆప్షన్ ఉంది, ఏంటిది, సోడియం అనేది ఆర్గాన్గా మారాలి అంటే ఇంకా ఎన్ని కావాలి, 1, 2, 3, 4, 5, 6, 7 7 ఎలక్ట్రాన్లు కావాలి. ఒకటేమో ఒక ఎలక్ట్రాన్ని వదిలేసుకోవాలి, లేదా 7 ఎలక్ట్రాన్ని అప్పు తెచ్చుకోవాలి వేరే ఎలిమెంట్ నుంచి. ఏది ఈజీ, ఒకటి వదులుకోవడం ఈజీయా, 7 తెచ్చుకోవడం ఈజీయా, ఒకటి తెచ్చుకోవడం ఈజీ. అయితే ఇదేంటి, ఎవడొకరికి ఇచ్చేద్దాం ఒక ఎలిమెంట్ అని రెడీగా ఉంది. క్లోరిన్ సంగతి ఏంటి, క్లోరిన్ ఎంత, C17 క్లోరిన్. ఇది ఎలా మారాలని ట్రై చేస్తుంది, దానిలాగా మారాలని ట్రై చేస్తుంది, 0th గ్రూప్ మారడానికి ట్రై చేస్తూ ఉండిద్ది, అవునా. సరే ఇప్పుడు చూడండి, 17 ఉంది, ఇంకొకటి వస్తే ఏమవుతుంది, ఆర్గాన్ అయిపోతుంది, ఇంకొకటి వస్తే ఆర్గాన్ అయిపోతుంది. లేదా ఎన్ని వదులుకోవాలి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 వదులుకుంటే, కొన్ని 7 వదులుకుంటే ఏమైపోతుంది, నియాన్ అయిపోతుంది. ఒకటి వదులుకోవడం, ఒకటి తెచ్చుకోవడం ఈజీయా, మిగతా ఉన్నట్టుకి వదులుకోవడం ఈజీయా, ఒకటి తెచ్చుకోవడమే కదా ఈజీ. అందుకని చెప్పేసి దీనికేమో ఒకటి వదిలేయాలి, దీనికేమో ఒకటి కావాలి. అర్థమవుతుందా, ఇది ఒక ఎలక్ట్రాన్ని వదిలేస్తే నియాన్ అయిపోతుంది, ఇది ఒక ఎలక్ట్రాన్ తెచ్చుకుంటే ఆర్గాన్ లాగా బిహేవ్ చేస్తుంది. అప్పుడు ఈ రెండు కలిసిపోతే స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుందా లేదా, వాటికి వస్తుంది. అందుకనే NaCl గా మారిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని కంక్లూడ్ చేద్దాం. అలాగే చూడండి, MgCl2, దీనికి స్టెబిలిటీ రావాలంటే, స్థిరత్వం రావాలంటే రెండు ఎలక్ట్రాన్లు వదులుకోవాలి, లేదా 1, 2, 3, 4, 5, 6 ఎలక్ట్రాన్లు కావాలి. రెండు వదులుకోవడం ఈజీయా, రెండు ఒకటి తెచ్చుకోవడం ఈజీయా, రెండు వదులుకోవడం ఈజీయా, 6 తెచ్చుకోవడం ఈజీయా, రెండు వదులుకోవడమే కదా. అందుకని చెప్పేసి చూడండి, అందుకని ఏం చెప్తుందంటే, ఈ యొక్క ఎంజీ అనేది Cl2తో రియాక్ట్ అవుతుంది, ఓకేనా. సో రియాక్ట్ అవుతుంది, ఓకేనా. సో ఇట్లాగా అడిగారు, ఇది కూడా క్వశ్చన్, ఊరికే చెప్పట్లా, ఓకేనా. ఏంటి అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, లేదా ఓన్లీ ఎస్ బ్లాక్, లేదా ఓన్లీ ఫస్ట్ గ్రూప్, ఇలాగే అలాగే అనొచ్చు, ఈ రెండింటి గురించి ఇవ్వచ్చు. అవుతుందా, ఎస్ బ్లాక్ మూలకాలు లేదా మొదటి రెండు పీరియడ్లు, రెండు మొదటి గ్రూపులు ఎందుకని హాలోజన్స్తో మాత్రమే రియాక్ట్ అవుతాయి, ఇలా ఇవ్వలేదు కానీ ఎలా అడిగారంటే, ఈ యొక్క రెండు గ్రూపులు కూడా ఏ గ్రూపు మూలకాలతో ఎక్కువ రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి, అంటే హాలోజన్స్ లేదా 17th గ్రూప్. సో ఇలా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, దానికి రీజన్ ఇది, ఆన్సర్ ఏంటి, 17th గ్రూప్, ఓకేనా. సో దీన్ని పక్కన పెడితే మనం ఇంకా దీని నుంచి ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఒకసారి మూడవ గ్రూప్ చూడండి, ఇక్కడ మూడవ గ్రూప్, బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం, నిహోనియం. చూడండి,
ఓకేనా, బోరాన్ ఎక్సెప్ట్ బోరాన్. బోరాన్ అనేది ఏంటిది? సో అల్యూమినియం, గాలియం ఇవన్నీ ఏంటివి? సో లోహాలు. అవునా? ఇండియం ఎన్ని లోహాలు? బోరాన్ అనేది ఏంటిది? అలోహం. ఓకేనా, సరే దీన్ని చూద్దామా. కార్బన్ అనేది అలోహం, సిలికాన్ జర్మన్ అనేది అర్ధలోహాలు, ఇవేంటివి? యాంటీమోనియం స్ట్రిబ్యూట్ అనేది లోహాలు. ఓకే, దాని పక్కన పెడితే ఇంకా చూడండి, బిస్మత్, బిస్మత్ ఈ రెండేమో ఆర్సెనిక్, యాంటీమోనియేమో అర్ధలోహాలు, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఏమో అలోహాలు, బిస్మత్ ఏంటిది? లోహం. అంటే నైట్రోజన్ ఫ్యామిలీ లేదా పికోజన్స్లో ఏకైక మూలకం ఏది? బిస్మత్. ఇలా అడగచ్చా? అడగచ్చు. నైట్రోజన్ ఫ్యామిలీ లేదా పికోజన్లో ఏకైక మూలకం ఏంటిది? ఏకైక మూలకం బిస్మత్తే. ఇంకేముంది? నెక్స్ట్ చూడండి, ఆక్సిజన్, సల్ఫర్, సెల్లోరియం, టెల్లోరియం, పొల్లోనియం. ఓకే, వీటిలో ఓకే ఇవేమో అర్ధలోహ అలోహాలు, ఇదేమో అర్ధలోహాలు. ఓకే, ఇది పక్కన పెడితే నెక్స్ట్ చూడండి, క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోరిన్, ఆస్టాటిన్. బ్రోమిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చూడండి, ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో, మొత్తం పీరియాడిక్ టేబుల్లో. ఓకేనా, ద్రవ రూప, ద్రవ రూప అలోహం, ద్రవ రూప అలోహం అంటే చూడండి, లిక్విడ్ నాన్ మెటల్, లిక్విడ్ నాన్ మెటల్ మొత్తం ఒక పీరియాడిక్ టేబుల్లో లిక్విడ్ నాన్ మెటల్ ఏది అంటే బ్రోమిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రోమిన్ అనేది అలోహం, అది కూడా ద్రవ రూపంలో ఉంటుంది. ఇంకొకటి నెక్స్ట్ హెచ్జి, మెర్క్యూరీ, మెర్క్యూరీ హెచ్జి, మెర్క్యూరీ అంటే పాదరసం, మొత్తం పీరియాడిక్ టేబుల్లో. ఓకేనా, సో ద్రవ రూప, ద్రవ రూప లోహం, ద్రవ రూప లోహం అంటే లిక్విడ్ మెటల్. లిక్విడ్ మెటల్ అనేది ఏంటిది అంటే సో మెర్క్యూరీ లిక్విడ్ మెటల్. ఇదేమో లోహం, ద్రవ రూప లోహం, ఇదేమో ద్రవ రూప లోహం. పీరియాడిక్ టేబుల్ మొత్తంలో ఈ రెండే ఉంటాయి డిఫరెంట్గా. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా పీరియాడిక్ టేబుల్లో మనం చూడండి, ఇవి వేటితో రియాక్ట్ అవ్వవు ఎక్సెప్ట్ జినాన్, జినాన్ ఎందుకని, జినాన్ ఫ్లోరైడ్. సో ఈ ఫ్లోరైడ్ అనేది హైలీ రియాక్టివ్, అందరితో రియాక్ట్ అయిపోతుంది. అది ఎంత రియాక్ట్ అవుతుందంటే ఈ యొక్క జీరో గ్రూప్ ఎలిమెంట్స్ కూడా అవ్వట్లా, అంటే జినాన్ ఫ్లోరైడ్ని కూడా అది ఫామ్ చేయగలిగేంత రియాక్టివ్. ఏది? ఫ్లోరిన్ అనేది. ఓకేనా, సో ఇట్లా. ఇంకా సో వీటి గురించి మీరు కూడా అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. నాకు తెలిసినంత వరకు నేను పీరియాడిక్ టేబుల్ని 70% కంప్లీట్ చేశాను. ఇంకా స్టాండర్డ్గా ఉంటాయి, వస్తానే ఉంటాయి. అంటే ఇప్పుడు నేను 11th క్లాస్ 12th క్లాస్ వరకు చెప్పాను, అందుకే 70% అన్నాను. డిగ్రీ కూడా చెప్పుంటే ఇంకా సిలబస్లోనేమో 10th క్లాస్ సిలబస్ ఇచ్చి ఇలా అంటారేంటి సార్ అంటారా. సరే చూద్దాం. ఓకేనా, సో ఇంకా ఏమన్నా కవర్ కాకపోతే, ఇప్పుడు దాకా చెప్పిన పీరియాడిక్ టేబుల్లో ఇంకా ఏమన్నా కవర్ కాకపోతే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్ మీద మనం క్వశ్చన్స్ చెప్పినప్పుడు ఖచ్చితంగా కవర్ అవుతాయని నేనైతే నమ్ముతున్నాను. ఒకవేళ అవ్వకపోతే మీరు ఇంకా బుక్స్ రిఫర్ చేస్తారు కదా, ఏ యొక్క బుక్స్ రిఫర్ చేయండి. అండ్ ఇక్కడ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషనే. ఓకేనా, పీరియాడిక్ టేబుల్ ఒక్కో బుక్లో ఒకవేళ ఉంటుంది. మనకి బేసిక్స్ ఏంటంటే ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద బేసిక్. ఓకేనా, బేసిక్స్, బేసిక్స్ అదే మనకి. ఓకేనా, సో ఓకే. సో ఇక రెగ్యులర్గా 2 అవర్స్ తగ్గకుండా వస్తాయి. ఓకేనా, సరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.